వినియోగదారులకు షాకింగ్ న్యూస్. మళ్ళీ పెరిగిన ఎల్పిజీ గ్యాస్ ధర. ఎల్పిజీపై మరో 50 రూపాయల పెంపు. హైదరాబాద్లో 821.50 రూపాయలు, విశాఖపట్నంలో 777.50 రూపాయలు అమల్లోకి కొత్త ధరలు. ఇటు పెట్రోల్, డీజిల్, అటువంటి గ్యాస్ ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇంధన ధరలు రోజు పెరుగుతుండగా వంట గ్యాస్ ధర వారం రోజులకొకసారి పెరుగుతూ మధ్యతరగతి జీవుల బతుకులను భారంగా మార్చుతున్నాయి. తాజాగా మరోసారి ఎల్పిజీ గ్యాస్ ధర పెరిగింది. ఎల్పిజీ సిలిండర్పై 50 రూపాయలు పెంచుతూ ప్రభుత్వ రంగ ఇంధన కంపెనీలు నోటిఫికేషన్ విడుదల చేశాయి. పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎల్పిజీ 14.2 కేజీల సిలిండర్ ధర 769కి పెరిగింది. ఇక తాజా పెంపుతో హైదరాబాద్లో ఎల్పిజీ గ్యాస్ సిలిండర్ ధర 821.50 రూపాయలకి, విశాఖపట్నంలో 777.50 రూపాయలకి పెరిగినున్నాయి. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు గరిష్ట స్థాయిలో ఉన్న సమయంలోనే గ్యాస్ ధరలు కూడా పెరుగుతుండడం ద్రవ్యోల్బణం గంటికలు మోగిస్తుంది. ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఎల్పిజీ గ్యాస్ ధరలను ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు నిర్ణయిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు US డాలర్ రూపాయి ఎక్స్చేంజీ రేట్ల ఆధారంగా ధరలను సవరిస్తాయి. ఈ సవరణను బట్టి గ్యాస్ ధరలు పెరుగుదల లేదా తగ్గుదల ఆధారపడి ఉంటుంది. కాగా ఎల్పిజీ సిలిండర్లపై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఏడాదికి 12 ఎల్పిజీ సిలిండర్లు సబ్సిడీపై అందిస్తుంది. 12 దాటితే సబ్సిడీ వర్తించదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.